హలో నమస్తే వెల్కమ్ టు డైట్ మెను ఒక ఇంగ్లీష్ టీచర్ ఇంగ్లీష్ మాత్రమే చెప్పగలరు ఒక సైన్స్ టీచర్ సైన్స్ మాత్రమే చెప్పగలరు అలాగే ఒక మ్యాథ్స్ టీచర్ కూడా మ్యాథ్స్ మాత్రమే చెప్పగలరు మన డైట్ మెనూలో ఆరోగ్యానికి సంబంధించిన అన్ని టిప్స్ చూపించేస్తాం ఈ వారం అంతా కూడా మనం హెల్దీ వెయిట్ గెయిన్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం కదండి ఆరోగ్యంగా బరువుని ఎలా పెరగచ్చు అనే అంశం మీద మనం బోల్డ్ అని మాటలు తెలుసుకున్నాము అండ్ అలాగే మంచి మంచి రెసిపీస్ చూసాం ఇంట్రెస్టింగ్ రెసిపీస్ ఇవాళ కూడా అభిలాష్ ఒక మంచి ఇంట్రెస్టింగ్ రెసిపీతో పాటు ఇంట్రెస్టింగ్ టిప్స్ కూడా చెప్పడానికి రెడీగా ఉన్నాను అని చెప్పాడు మరి పిలిచేద్దామా లెట్స్ వెల్కమ్ ఆ న్యూట్రిషనిస్ట్ అభిలాష్ హాయ్ అభిలాష్ హలో రమ్య ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు బాగున్నారు నేను కూడా చాలా చాలా బాగున్నాను అందరం కూడా చాలా బాగున్నాము సో రెసిపీస్ కూడా ట్రై చేస్తున్నాం ఇంట్లో సో చాలా బాగా వస్తున్నాయి కూడా ఓకే సో మనం వెయిట్ గెయిన్ గురించి హెల్దీ వెయిట్ గెయిన్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం కదా సో ఫ్రూట్స్ ఎంత ప్రామినెంట్ రోల్ ప్లే చేస్తుంది మన వెయిట్ గెయిన్లో ఫ్రూట్స్ కంటే కూడా మనం కార్బోహైడ్రేట్స్ గురించి డిస్కస్ చేసుకోవడం ఇంకా ఇంపార్టెంట్ ఎందుకంటే ఫ్రూట్స్ అంటే మేజర్ పోర్షన్ కార్బోహైడ్రేట్స్ మనకు ఎక్కువ శాతం 90-95% ఎనర్జీ వచ్చేదంతా కార్బోహైడ్రేట్స్ నుంచి వస్తుంది ఎక్సెప్ట్ అవకాడో కానీ అట్లా ఒకటి రెండు ఫ్రూట్స్ తప్పిస్తే మొత్తం మనకు వచ్చేది కార్బోహైడ్రేట్స్ నుంచి సో కార్బోహైడ్రేట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అనమాట వెయిట్ గెయిన్కి వచ్చినప్పుడు ఎందుకంటే మన బాడీలో మసిల్ ఫార్మేషన్లో కానీ గ్లైకోజన్ హోల్డింగ్లో కానీ సో కార్బోహైడ్రేట్స్ లేకపోతే బాడీ ప్రోటీన్ ఎనర్జీలాగా వాడుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది సో ఎప్పుడైతే మనం కార్బోహైడ్రేట్స్ తీసుకుంటామో సో బాడీ ప్రోటీన్ని సేవ్ చేసుకునే మోడ్లో వెళ్తుంది అలాంటప్పుడు మనకు చాలా అడ్వాంటేజ్ అవుతుంది అది మన మసిల్ బిల్డింగ్లో కానీ బరువు పెరగడంలో కానీ సో ఎనర్జీ రిజర్వ్స్ని పెంచుకోవడంలో హెల్ప్ అవుతూ ఉంటుంది బేసిక్గా సో కార్బోహైడ్రేట్స్ అయితే డెఫినెట్లీ మనకి వెయిట్ గెయిన్కి ఇంపార్టెంటే అయితే మనకి ఫ్రూట్స్లో కూడా మోస్ట్లీ కార్బోహైడ్రేట్స్ ఉంటాయని అనుకుంటున్నా అని అంటున్నారు కాబట్టి మరి వెయిట్ లాస్ అయ్యే వాళ్ళు కూడా ఫ్రూట్స్ తీసుకుంటూ ఉంటారు కదా మరి అలాంటప్పుడు ఇది కార్బ్స్లో వస్తుంది కదా వాళ్ళకి ఫ్రూట్స్ మేజర్ పోర్షన్ వాటర్ ఉండేసరికి ఐ మీన్ ఎనర్జీ వచ్చేది కార్బోహైడ్రేట్స్ నుంచి అయినా కూడా వాటర్ కంటెంట్ ఎక్కువ ఉండేసరికి లో క్యాలరీ అయిపోతుంది ఫ్రూట్స్ ఎప్పుడైనా కూడా సో ఆకలి వేసినప్పుడు ఏదైనా ఒక ఫ్రూట్ తీసుకుంటారు ఇంకేం తినకుండా ఉంటారు సో ఎక్స్ట్రీమ్ క్యాలరీ డెఫిసిట్ అనేది క్రియేట్ అవుతుంది అక్కడ సో అలాంటప్పుడు మసిల్ లాస్ కూడా చాలా అవుతుంది దాంతోపాటు మనం ప్రోటీన్ సోర్సెస్ ఏం తీసుకోము కాబట్టి ఓన్లీ ఒక చిన్న మీల్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ తీసుకుంటున్నాం అంతే అక్కడ మనకు మసిల్ లాస్ అనేది చాలా ఎక్కువ క్రియేట్ అవుతుంది అనమాట అది కూడా సజెస్టెడ్ కాదు అయితే మనం ఒక ఫ్రూట్ తీసుకున్నప్పుడు దాంతోపాటు ఏదైనా వేరే ప్రోటీన్ సోర్స్ తీసుకోవడం మనకు సజెస్టెడ్ చాలా ఓకే సో అయితే మనకి ప్రోటీన్ అనేది డెఫినెట్లీ ఇంపార్టెంట్ అండ్ కార్బోహైడ్రేట్స్ కూడా మనకి వెయిట్ గెయిన్కి అయితే డెఫినెట్లీ ఇంపార్టెంట్ మరి ఇవాళ దానికి సంబంధించి రెసిపీ చేసుకుంటున్నామా మీరే అన్నారు కదా ప్రోటీన్ చాలా ఇంపార్టెంట్ అని సో ఇవాళ మనం చికెన్ ఐటమే చేసుకుందాము షెజ్వాన్ తోటి చికెన్ చేసుకుందాం షెజ్వాన్ సాస్ తోటి ఓకే అయితే షెజ్వాన్ చికెన్ అనుకోవచ్చా షెజ్వాన్ చికెన్కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం షెజ్వాన్ చికెన్కి కావాల్సిన పదార్థాలు ఉడికించిన చికెన్ షెజ్వాన్ సాస్ టొమాటో ముక్కలు పెప్పర్ దాల్చిన చెక్క పొడి ఉప్పు కారం కొత్తిమీర ఆయిల్ షెజ్వాన్ చికెన్కి కావాల్సిన పదార్థాలన్నీ రెడీగా ఉన్నాయి మనం స్టార్ట్ చేసుకుందాం సో చికెన్ హై ప్రోటీన్ ఉంటుంది దాంట్లో అనేసి మనందరికీ తెలిసిన విషయమే ప్రోటీన్ అయినా కూడా ఇంటేక్ అనేది మనం బాడీ టు బాడీ మన వెయిట్ని బట్టి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది వెయిట్ గెయిన్ అవ్వాలనుకుంటున్నప్పుడు కూడా అంతే తీసుకోవాలా లేదంటే కొంచెం ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం సో వెయిట్ గెయిన్ అవ్వాలనుకున్నప్పుడైనా తగ్గేటప్పుడైనా కానీ మన బాడీ ఒక లిమిట్ కంటే ఎక్కువ ప్రోటీన్ అనేది వాడుకోలేదు ఓకే సో అది పర్సన్ టు పర్సన్ వేరీ అవుతుంది బాగా ఎక్సర్సైజ్ చేసే వాళ్ళకి కొంచెం ఎక్కువ యూటిలైజేషన్ ఉంటుంది తక్కువ చేసే వాళ్ళకి కొంచెం తక్కువ యూటిలైజేషన్ ఉంటుంది అది జెనెటికల్గా కూడా కొంచెం వేరీ అవుతుంది కొందరు చిన్నప్పటి నుంచి వెల్ బిల్ట్ ఉంటారు నార్మల్గా కొంచెం ఎక్కువ కొంచెం స్పోర్ట్స్ ఇన్వాల్వ్ అయినా కూడా తొందరగా మంచి బాడీ రావడం కానీ అలా ఉంటుంది సో అది జెనెటికల్గా కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అన్నమాట సో దాన్ని బట్టి మన ప్రోటీన్ యూటిలైజేషన్ అనేది ఉంటుంది అనమాట సో కానీ ట్రయల్ అండ్ ఎర్రర్ తోటి మనకు తెలిసిపోతుంది సో మనం ఎంత ప్రోటీన్ తీసుకుంటున్నాం మన బాడీ దానికి ఎలా రియాక్ట్ అవుతుంది అనేది మనకు ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం తెలిసిపోతుంది కొంచెం ఆయిల్ వేసుకుందాం రమ్య సో మనం డిస్కస్ చేసుకున్నట్టు ఎప్పుడైనా కూడా కోకోనట్ ఆయిల్ మనకు సజెస్టెడ్ సోర్స్ కోకోనట్ ఆయిల్ కానీ ఘీ కానీ బట్టర్ కానీ సో వేరే ఏ సోర్సెస్ నుంచి మనం ట్రై చేసినా కూడా అన్హెల్దీ ఫ్యాట్స్ అనేవి కొంచెం ఎక్కువ అవుతుంటాయి కాబట్టి సో కంట్రోల్ చేసుకోవడం మంచిది వేరే సోర్సెస్ ఆఫ్ ఫ్యాట్ వీలైనంత వరకు సో యానిమల్ సోర్సెస్లో కూడా రెడ్ మీట్ నుంచి అవాయిడ్ చేస్తాం ఎందుకంటే ట్రాన్స్ ఫ్యాట్ కంటెంట్ ఉంటుంది కాబట్టి సో చికెన్ నుంచి కానీ ఫిష్ నుంచి కానీ వచ్చే ఫ్యాట్స్ మనకి మళ్ళీ హెల్దీ ఫ్యాట్ ఉంటుంది ఎగ్స్ నుంచి కానీ డైరీ ఓవరాల్ ఏ డైరీ అయినా కూడా హెల్దీ ఫ్యాట్ ఉంటుంది మళ్ళీ ఇందులో కొంచెం టొమాటో వేస్తున్నాను పచ్చిమిరపకాయలు వేసుకున్నాను నేను లాస్ట్లో షెజ్వాన్ సాస్ వేస్తాను కాబట్టి ఎక్కువ వేయట్లేదు పచ్చిమిర్చి లేదంటే మనకు టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చు కొంచెం ఎక్కువైనా ఇబ్బంది ఏమి ఉండదు సో
ఇప్పుడు ఒక చిన్న పిల్లల కంటే మనకి బేసిక్గా ఎలాంటి ఫుడ్ తీసుకున్నా వాళ్ళకి చిన్న కొంచెం ఎక్కువ బటర్ వేసిన ఏదైనా వాళ్ళకి క్యాలరీ అనేది మనం చూసుకోకూడదు అని ఆల్రెడీ మనం అనుకున్నాం. కానీ ఒకవేళ 16+ ఒక 18-20 ఇయర్స్ అట్లా వచ్చిన వాళ్ళు కూడా చాలామంది అండర్ వెయిట్ ఉంటారు. సో వాళ్ళకు కూడా అంటే వాళ్ళకు ఒక రకమైన కాన్షియస్ ఉంటుంది, అంటే వెయిట్ పుట్టాన్ అవ్వాలని ఉన్నప్పటికీ మళ్ళీ ఓవర్గా అయిపోతానేమో, తర్వాత ఎక్కువ అయిపోతుందేమో అని ఉంటుంది. వాళ్ళు ఎలా తీసుకోవాలి? సో చాలాసార్లు రమ్య మీరు అన్నట్టు ఏజ్ ఒక లిమిట్ దాటాక కూడా బరువు పెరగట్లేదు అంటే దానికి మాల్అబ్జార్ప్షన్ కూడా ఒక కారణం కావచ్చు. మనం ఫుడ్ తీసుకున్నప్పటికీ కూడా మన బాడీలో లివర్ అన్ని న్యూట్రియన్స్ అబ్జార్బ్ చేసుకోదు. ఒక్కోసారి అట్లాంటప్పుడు మనకు తెలియకుండానే క్యాలరీ డెఫిసిట్ క్రియేట్ అవుతుంది. మనం తిన్నా కూడా అది బాడీ వాడుకోలేకపోతుంది కాబట్టి డెఫిసిట్ అనేది క్రియేట్ అవుతుంది. అలాంటప్పుడు మంచి డైజెస్టివ్ ఎంజైమ్స్ ఏదైనా యాడ్ చేసుకుంటే కనుక మనకు చాలా హెల్ప్ అవుతుంది. ఇందులో చికెన్ వేసేస్తున్నాను రమ్య. మనం ఆల్రెడీ బాయిల్ చేసుకున్నాం కాబట్టి ఇది పెద్ద ఎక్కువ టైం కూడా అవసరం లేదు మనకి. అండ్ ఇంకొకటి, ఇప్పుడు మనకి వెయిట్ తగ్గడానికి ఎలా అయితే చాలా ప్రోడక్ట్స్ దొరుకుతున్నాయో, వెయిట్ గెయిన్ అవ్వడానికి కూడా చాలా రకాల ప్రోడక్ట్స్ దొరుకుతున్నాయి. అండ్ ఇంజెక్షన్స్ అని అది అని సప్లిమెంట్స్ అని ట్యాబ్లెట్స్ అని చాలా చాలా రకాలు దొరుకుతున్నాయి. అండ్ మరీ డెస్పరేట్గా ఉన్న వాళ్ళు తొందరగా గెయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు అవి ట్రై కూడా చేస్తున్నారు ఆల్రెడీ. సో అది ఎంతవరకు సజెస్టబుల్? సో మీరు అన్నట్టు సప్లిమెంట్స్లో రెండు రకాల సప్లిమెంట్స్ ఉంటాయి రమ్య. ఎప్పుడైనా కూడా ఒకటి హార్మోనల్ సప్లిమెంట్స్ అనమాట, రెండోది ఫుడ్ సప్లిమెంట్స్. ఇప్పుడు ఫుడ్ సప్లిమెంట్స్ అంటే మీరు అన్న వే ప్రోటీన్ కానీ లేదా బీసీడబ్ల్యూఎస్ కానీ ఏదైతే మనం ఫుడ్ ద్వారా తీసుకోలేమో అది మనం ఫుడ్ వేరే సప్లిమెంట్స్ ద్వారా తీసుకుంటాం, పౌడర్స్ ద్వారా కానీ అలా. అది ఎప్పటికైనా మంచిదే మనకి, ఎందుకంటే మనం ఒక చోట తీసుకోలేకపోతున్నాం ఇంకో చోట తీసుకుంటున్నాం. అందులో మనం డిసైడ్ చేసుకోగలగాలి మనకు అవసరం ఎంత, నాకు ఫుడ్లో ఎంత వస్తుంది, బ్యాలెన్స్ ఎంత ఉంది అనేది సప్లిమెంట్ చేసుకుంటే మనకు అడ్వాంటేజ్ ఉంటుంది. సో ఇంకోటి హార్మోనల్ సప్లిమెంట్స్ అనమాట, మీరు అన్నారు చూడండి ఇంజెక్షన్స్ కానీ ఇవన్నీ. సో ఈ హార్మోనల్ సప్లిమెంట్స్ అన్ని ఇంజెక్షన్ ఫామ్లో కానీ ట్యాబ్లెట్ ఫామ్లో కానీ ఉంటాయి. సో అది ఏమో చేస్తుంది, ఇప్పుడు ఎగ్జాంపుల్ నా బాడీ కొంచెం టెస్టోస్టెరోన్ ప్రొడ్యూస్ చేస్తుంది ఎవ్రీ వీక్, కానీ వీళ్ళు ఇంజెక్ట్ చేసుకునే క్వాంటిటీస్ ఎక్స్ట్రీమ్ హై ఉంటాయి అన్నమాట. సో నా బాడీ ప్రొడ్యూస్ చేస్తున్న దానికి 20-30 times ఉంటుంది పర్ వీక్. సో నా న్యాచురల్ ప్రొడక్షన్ అనేది ఇంకా అవసరం లేదు నా బాడీకి. ఎప్పుడైతే నేను బయట నుంచి హార్మోన్ సప్లిమెంట్ చేసుకుంటున్నానో నా బాడీకి ప్రొడ్యూస్ చేసుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి షట్ డౌన్ చేసుకుంటుంది. ఆ ప్రొడక్షన్ యాక్సెస్ ఉంటుంది, ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం షట్ డౌన్ అయిపోతూ ఉంటుంది. సో ఎప్పుడైతే మనం స్టెరాయిడ్స్ కానీ లేదా ఎనబాలిక్స్ వేరే సోర్సెస్ నుంచి ట్రై చేస్తూ ఉంటామో సో న్యాచురల్ ప్రొడక్షన్ ఆగిపోయి మన ఫ్యూచర్ సైడ్ ఎఫెక్ట్స్ చాలా దారుణంగా ఉంటాయి. సాల్ట్ వేస్తున్నాను, ఆల్రెడీ మనం వేసుకున్నాం కాబట్టి ఎక్కువ అవసరం లేదు. కొంచెం పెప్పర్ వేస్తున్నాను, కొంచెం చిల్లీ పౌడర్, మిరపకాయలు వేసుకున్నాం కాబట్టి ఇంకెక్కువ అవసరం కూడా ఉండదు. దాల్చిన పొడి వేస్తున్నాను, లాస్ట్ ఇంకా షెజ్వాన్ సాస్ వేసేస్తున్నాను. అండ్ ఇప్పుడు ఎలాగో మనకి సప్లిమెంట్స్ గురించి టాపిక్ వచ్చింది కాబట్టి కొన్ని కొన్ని సప్లిమెంట్స్ కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంటాయి, కొన్ని కొన్ని ఏమో టీవీలో చూపిస్తారు దీనికి గెయిన్ కి పౌడర్ ఇది అని ఏదో చూపిస్తూ ఉంటారు. సో అంత ఎక్స్పెన్సివ్ ఎఫోర్ట్ చేయలేక వెయిట్ గెయిన్ అవ్వాలన్న దాంతో నార్మల్గా బయట దొరికేవి తీసేసుకుంటూ ఉంటారు. సో అలాంటప్పుడు నాన్ వెజిటేరియన్స్కి అయితే పెద్ద ఇబ్బంది ఉండదు, చికెన్ కానీ ఇలాంటి సోర్సెస్ తినవచ్చు. వెజిటేరియన్స్ అయితే కనుక కొంచెం పన్నీర్ ఎక్కువ తింటాం కానీ, ఎగ్స్ ఎక్కువ తింటాం కానీ, సోయా చంక్స్ ఎక్కువ తింటాం కానీ. సోయా చంక్స్ చాలా బెటర్ ఆప్షన్, చాలా ఇన్ఎక్స్పెన్సివ్ కూడా మనకి. సో 100 grams సోయా చంక్స్కి మనకి 50-52 grams ప్రోటీన్ ఉంటుంది. నాన్ వెజ్లో కూడా అంత ఉండదు, కాకపోతే క్వాంటిటీ విపరీతంగా వచ్చేస్తుంది కాబట్టి 100 grams అంటే మనం తినలేకపోవచ్చు, కానీ నార్మల్గా సోయా చంక్స్ ఉన్నంత ప్రోటీన్ ఎందులో ఉండదు. సో వెజిటేరియన్స్ ఇలా ఐ మీన్ ఇన్ఎక్స్పెన్సివ్ సోర్సెస్ నుంచి బ్యాలెన్స్ చేసుకోవచ్చు. లేదు నేను అలా రోజు తినలేకపోతున్నా అనుకున్నప్పుడు అప్పుడు సప్లిమెంట్స్ గురించి ఆలోచించుకుంటే సరిపోతుంది. అలా టీవీలో కనిపించేవి అంటే ప్రతిది బ్రాండ్ లేకుండా ఏదైతే అది అని తీసుకోకుండా ఒకవేళ తీసుకోవాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మనకి ఆ బ్రాండ్ చూసి మనకి ఏది పడుతుందో నచ్చుతుందో నప్పదో చూసుకొని సెలెక్ట్ చేసుకోవాలి. అంతేనా? అంతేరమ్మా. ఎస్, అయిపోయినట్టేనా ఇది మనకి? ఆల్మోస్ట్ అయిపోయినట్టేరమ్మా. ఇంకొక ఒక్క నిమిషం నుంచి తీసేద్దాం. ఓకే, ఇది ఆఫ్ చేసేయచ్చా? ఇది ఆఫ్ చేసేయండి రమ్యా. సర్వింగ్ బౌల్ తీసుకోండి. కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. షెజ్వాన్ చికెన్ రెడీ అయిపోయింది రమ్య, టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో. డెఫినెట్లీ. సో వేడి వేడి షెజ్వాన్ చికెన్ రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేద్దాం.
షెజ్వాన్ చికెన్కి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన చికెన్, షెజ్వాన్ సాస్, టొమాటో ముక్కలు, పెప్పర్, దాల్చిన చెక్క పొడి, ఉప్పు, కారం, కొత్తిమీర, ఆయిల్. షెజ్వాన్ చికెన్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేరెక్కిన తర్వాత అందులో టమాటో ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఉడికించిన చికెన్, ఉప్పు, పెప్పర్, కారం, దాల్చిన చెక్క పొడి, షెజ్వాన్ సాస్ వేసుకుని బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసిన చికెన్ ని సర్వింగ్ ప్లేట్ లో తీసుకుని సర్వ్ చేసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే టేస్టీ టేస్టీ షెజ్వాన్ చికెన్ రెడీ. షెజ్వాన్ చికెన్ కి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూసాం కదా, ఇప్పుడు టేస్టింగ్ టైం. ఓకే, చాలా స్పైసీగా ఉంది. మన షెజ్వాన్ చేసుకునేది అందుకే కొంచెం స్పైసీ ఫీల్ ఉండడానికి. చాలా చాలా బాగుంది, చాలా టేస్టీగా అనిపిస్తుంది. లైక్ మనం రెగ్యులర్గా చికెన్ తోటి డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ చేసుకున్నాం, కానీ షెజ్వాన్ సాస్ వేసుకున్న తర్వాత అయితే చాలా చాలా టేస్టీగా ఉంది, చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి, చక్కని చికెన్ చేసుకున్నాం, షెజ్వాన్ చికెన్ చాలా బాగుంది. అండ్ మీరు కూడా ఇంట్లో డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ ఈ వీక్ మొత్తం కూడా మీరు ఫాలో అవుతున్నారని తెలుసు. అండ్ రేపు కూడా చూసేయండి, ఇంకా బోల్డ్ అండ్ ఇన్ఫర్మేషన్ ఇస్తాం. ఓకేనా? మరి రేపు మరొక రెసిపీతో మళ్ళీ కలుస్తాం. అంతవరకు దిస్ ఈస్ రమ్య రాఘవ్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. బాయ్ బాయ్.